నిజామాబాద్ దర్పంలో ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. టీఆర్ఎస్ తరఫున మరోసారి గెలవడానికి బిగాల గణేష్ గుప్తా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి తాహిర్ బిన్ హందన్ పోటీ చేశారు. బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పోటీకి నిలిచారు. ఇక్కడ ప్రధాని మోడీ ప్రచారం తమకు ప్లస్ పాయింట్ అని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం కేసీఆర్ ప్రచారమే కొండంత అండగా పోటీ పడ్డారు. ఇక్కడ గెలిచేది ఎవరనేది అంచనాలకు అంతటం లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.